కేసీఆర్ తో 20 ఏళ్ళు అడుగులు అడుగు వేసి నడిచిన వాళ్ళం మేము. నేనైనా ఆయనైనా మాకు తెలిసినంత ఎవరికి తెలిసే ఆస్కారం లేదు. అందువల్ల ఎన్ని గంటలు చెప్పినా ఓడవని కథ ఉంటుంది. మరి కన్ని గంటలేమో చెప్పే ఓపిక మాకు లేదు. మళ్ళీ మాకు ఇంకో దూరం ప్రాంతం పోయేది ఉంది కాబట్టి ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పిపోతా. అంటే హామీలు ఎట్లా ఇస్తారంటే గుట్ట కడతలిగా వస్తే గుట్ట, లేకపోతే తాడు. అమ్మ చెప్తాను కదా, ఎప్పుడు వాగ్దానాలు ఇస్తాడు కేసీఆర్? ఎన్నికలప్పుడే వాగ్దానం ఇస్తాడు. తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్న మనిషి ఎవరు ఉంటే కేసీఆర్. ఆయనే చెప్తాడు ఇక కత్తి కానోడు నెత్తి కానోడు, కత్తి బాంది కాదు నా నెత్తి బాంది కాదు, వాడు ఏదైనా మాట్లాడతాడు అంటాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ వస్తుంది, వస్తే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే దళితులే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు. అంటే అప్పుడు ఏమనుకుంటాడంటే ఈ తెలంగాణ వచ్చేదా కాదు సత్యదని అడగదు కదా, నేను మాట్లాడేది కదా అట్లా. ఈ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, ఈయనైతే ఇద్దాం హామీ తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని కేసీఆర్ గారు ఒక సూది కథ చెప్పిండు మీకు. తెలంగాణ ఉద్యమంలో మీ దగ్గర చాలాసార్లు చెప్పింటాడు. ఒక మేరైన సూదిపోయింది. సూదిపోతే దేవుడా దేవుడా ఆ సూది దొరికితే ఒక 100 కొబ్బరికాయలు కొడతా అని చెప్పి మొక్కుతాడు. ఇంతకెళ్ళి మేరైన భార్య ఉరికొచ్చింది, ఓ దిక్కుమాలోడా సూది ధర ఏకాన కొత్తలు, మరి కొబ్బరికాయ ధరనేమో 1000 రూపాయలు అవుతుంది, ఇంకా 6 పైసలు సూది కోసం 1000 రూపాయలు కొబ్బరికాయలు ముక్తావు అని అంట. ఏ పిచ్చిదానా, దొరకనైతే దొరకలేదా ఏ పెడతా అని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తొలి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడు అన్నాడు. అయిండానే ముఖ్యమంత్రి దళితుడు? ముఖ్యమంత్రి దేవుడెరుగు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 3 నెలలకే కథం పట్టించినా లేదా పట్టించినా లేదా? ఎవరైనా ఒక మాదిగ బిడ్డ డాక్టర్ అయినా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సంబరపడ్డాడు దళితుడు ఉప ముఖ్యమంత్రి అని. మున్నాళ్ళ ముచ్చితే ఇది పీక్ పడేసింది. ఇవాళ 17% ఉన్న దళిత పాపులేషన్లో 10-11% మాదిగల పాపులేషన్ ఉంటుంది, ఓ 6-7% మాలల పాపులేషన్ ఉంటుంది. 17% ఉన్నటువంటి ఈ దళిత పాపులేషన్కి 2 కనీసం మంత్రి పదవులు ఇవ్వాలి, ఒకటి మాదిగ ఒకటి మాలకి ఇవ్వాలి. పోయినసారి మాదిగకి ఇచ్చిండు, ఈసారి మాలకి ఇచ్చింది తప్ప 2 మంత్రి పదవులు ఇవ్వలేదు. మీరు ఆలోచన చేయండి, ఇవాళ వాళ్ళ జనాభా ఎంతుందే? 0.6. ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఒక్క ఊళ్ళో 2 ఊళ్ళో ఉండకపోవచ్చు, 100 మంది ఉంటారు, అది కూడా వలసపోతాం. అంటే 0.6% ఉన్న వాళ్ళేమో ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ఆర్థిక మంత్రి పదవి, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి, ఒక పంచాయతీ పదవి, అవునా కదా? ఇంతకుముందు రవీంద్రెడ్డి గారు చెప్పారు కదా, సడ్డకొని కొడుకు పదవే, బిడ్డకు పదవే, ఎవరు మిగిలి లేరు. ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళు కూడా వచ్చు, కానీ లేరుగా, కొద్ది రోజులు పోతే ఉత్తరు కావచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ మంత్రి పదవులు కూడా ఏవి, పంచాయతీ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉంటుంది, పంచాయతీరాజ్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఫైనాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆరోగ్య శాఖ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇండస్ట్రీ శాఖ వారి దగ్గర ఉంటుంది, ఐటీ శాఖ వారి దగ్గర ఉంటుంది. ఒక్కొక్క దగ్గర 3-4 మంత్రి పదవులు ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోండి,
0.6 ఉన్న వాళ్ళ వాటా గిన్నె మంత్రి పదవులు 17% ఉన్నటువంటి దళితుల శాతం వాటా ఒక్క మంత్రి పదవి. ఏమన్నాయినా అందరికంటే కూడా అతి పేదరికంలో బతికే వాళ్ళు దళితులు అంటున్నారు. ఒక ఊరిపై ఎవరా పేదలు అంటే దళితులు అని చెప్తారా, కళ్ళు మూసుకొని చెప్తారా అని చెప్తారు, అంతేనా కాదు. మరి ఏ దళిత జాతికైతే పేదరికం ఉందో, కన్నీళ్ళున్నాయో కష్టాలున్నాయో ఆ జాతికి మంత్రి పదవులు కావన్నా, వీళ్ళకు మంత్రి పదవులు కావన్నా, ఆకలున్నోడికి దుఃఖం ఉన్నోడికి ఆ సమస్య పరిష్కారం కావాలంటే వాళ్ళు మంత్రులు కావాలి. కానీ ఎక్కడ కారు. మంచిర్యాల ఐడి ఊసి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ మా ఎంపీ గారు, అదేవిధంగా మా సహచర శాసనసభ్యులు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య గారు, మా జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్లు అందరం కూడా కలిసి ఇక్కడ పనుల్ని పర్యవేక్షించడం జరిగింది. క్షేత్రస్థాయి ఆర్ఆర్బి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈ గారు ఏజెన్సీ సంబంధించిన గుర్తులు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటికే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. వీలైనంత తొందరలో దీన్ని పూర్తి చేసే ప్రక్రియను వేగంగా ఇంకా కొనసాగించాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది. March 15 కల్లా ఈ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవానికి సిద్ధం చేసే విధంగా పనులన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో సుమారు 53,428 స్క్వేర్ ఫీట్ సంబంధించినటువంటి దాంట్లో సివిల్ వర్క్ అంతా అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 50,874 ఎసెప్టిక్ సంబంధించి, సెకండ్ ఫ్లోర్లో 35,165 ఎసెప్టిక్ సంబంధించిన సివిల్ వర్క్ అంతా అయిపోయింది. జస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ వర్క్, తర్వాత మన కొద్దిగా విండోస్కు సంబంధించిన పనులు, ఫాల్ సీలింగ్ పనులు, బ్యాలెన్స్ ఫ్లోరింగ్ అండ్ సైడింగ్ వర్క్స్ కొన్ని కొన్ని పెండింగ్ ఉన్నాయి. తర్వాత సివరేజ్ పైప్ లైన్ కానీ, ఎస్టీపీ వర్క్, బయో ఎస్టీపీ వర్క్ కానీ, తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు, ల్యాండ్స్కేపింగ్, కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్, ఎంట్రెన్స్ ఆర్చ్, ఇక్కడ నేషనల్ హైవే నుంచి ఇక్కడ వరకు మెయిన్ రోడ్డు నిర్మాణం, ఇటువంటి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అవన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఏజెన్సీకి సంబంధించినటువంటి వాళ్ళు తన కేశవరెడ్డి గారు వాళ్ళందరికీ మాట్లాడుతున్నారు. ఆర్ఎన్బి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ గారితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. సో మా కలెక్టర్ గారు బండి తీస్తే 2 రోజులు ఇక్కడ కొంత రివ్యూ చేయమని కూడా చెప్పిన ఫీల్డ్కి వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలి, రివ్యూ చేయమని చెప్పిన కేశవరెడ్డి గారిని, ఎస్సీ గారిని కూడా రమ్మన్నాం. వాళ్ళు ఎస్సీ గారు మండే ట్యూస్డే ఇక్కడనే ఉంటారు. ఈ ఏజెన్సీ ఎవరైతే వర్క్ టేకప్ చేసిందో చైర్మన్ కేశవరెడ్డి గారు ఇస్తున్నారు. కొత్త జిల్లాకి ఏర్పడేటువంటి మంచిర్యాల ప్రభుత్వ పరంగా ప్రజలకు మేలైన సేవలు, మెరుగైన సేవలు అందించే విధంగా ఇది ఒక అద్భుతమైనటువంటి కేంద్రంగా ఐడిఓసి ఇక్కడ కొలువుదీరింది. దీన్ని వీలైనంత తొందరలో పూర్తి చేయించి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని చెప్పి నేను, మా ఎంపీ గారు, మా సహకార శాసనసభ్యులు అందరం కూడా అనుకున్నాం. దాంట్లో భాగంగానే పనులను వేగంగా పూర్తి చేపిస్తాం. ఇప్పటికీ మా జిల్లా పార్టీ కార్యాలయం కూడా పనులన్నీ పూర్తి చేసుకుని ఉంది. సో అదే కాకుండా ఇక్కడ మంచిర్యాలలో అంతర్గాము నుండి మంచిర్యాల వరకు గోదావరి నది మీద బ్రిడ్జిని ముఖ్యమంత్రి గారు వారు నిధులు శాంక్షన్ చేస్తారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. సో దానికి కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకునేటువంటి, అదే కాకుండా మా చెన్నూరుకు దాదాపు 90,000 పైచలకు ఎకరాల కంటే దాదాపు 100,000 ఎకరాలకు నీళ్ళు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకం, ఆ పని కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసేది ఉంది. కాబట్టి ఈ 4 పనులన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్యక్రమం తీసుకుందామని చెప్పి జిల్లా ప్రజాప్రతినిధులు, మా ఎంపీ గారు, మా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు, మా దివాకర్రావు గారు, మా ఎమ్మెల్సీ విఠల్ గారు, మా జిల్లా నాయకులు మాతో కూడా అనుకున్నాం. సో ఇవన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుంటే వీలైన తొందరలో ముఖ్యమంత్రి గారి దృష్టికి దీన్ని తీసుకుని పోయి త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారి జిల్లా పర్యటన ఒకటి పెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభింపజేసుకుందాం, కొన్నింటికి శంకుస్థాపనలు చేసుకుందాం. ముఖ్యమంత్రి గారు కూడా జిల్లాకు వస్తే మా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మా నియోజకవర్గాలకు కానీ ఇంకా కొన్ని నిధులు రావడానికి కానీ, అదేవిధంగా ఇక్కడ ఏమైనా కొన్ని అపరిష్కృతంగా ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన కొంచెం దోహదం పడుతుంది. అదేవిధంగా జిల్లాకు ఒకసారి ముఖ్యమంత్రి గారు వచ్చి వెళ్తే జిల్లా ప్రజానీకం లోపల కూడా, జిల్లా అధికారుల వ్యవస్థ లోపల కూడా, జిల్లా ప్రజానీకం ప్రజాప్రతినిధుల లోపల కూడా అందరి లోపల కొత్త ఉత్సాహం వచ్చి ఒక బ్రహ్మాండంగా మేము పనిచేసుకుంటూ ముందుకు సాగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి పర్యటన కోసం కూడా మేమంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నాం.
వీలైనంత తొందరలో ఈ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఇవాళ మంచిర్యాల జిల్లా ప్రజానీకానికి కూడా ఇచ్చుకున్నా సైమల్టేనియస్లీ అన్ని రకాల పనులు మూడు ఫ్లోర్లలో వేగంగా జరపాలని చెప్పి చెప్పాం. సో వీలైనంత తొందరలో ఈ పనులన్నింటినీ పూర్తి చేసి మార్చి 15 మేము డెడ్ లైన్ పెట్టినాం. మార్చి 15 కల్లా ఈ పనులన్నీ కూడా కంప్లీట్ కావాలని ఆదేశించాం. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వపరమైనటువంటి ఫలాలు సాధారణ ప్రజానీకానికి కూడా అందాలనేటటువంటి ఆలోచనతోని భారతదేశంలోని ఒక అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణలో భాగంగా ఈ ఐడిఓసీలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర రాజధాని నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి వరకు కూడా ఇవాళ అధికార వికేంద్రీకరణ జరపాలనేటటువంటి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 జిల్లాలు ఉన్నటువంటి వాటిని ప్రజల అనుకూలత దృష్ట్యా ప్రజల కోరిక మేరకు ప్రజల ప్రయోజనాల దృష్ట్యా దాన్ని 33 జిల్లాలుగా మలచడం జరిగింది మార్చడం జరిగింది. అనేక రెవెన్యూ డివిజన్లు కూడా పెంచుకొని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పెంచుకొని గ్రామ పంచాయతీలను కూడా పెంచుకొని సుమారు 2-3 వేల కందాలను గోండు గూడాలను కూడా గ్రామ పంచాయతీలు చేసుకొని అధికారుల వికేంద్రీకరణను పూర్తి స్థాయిలో చేసి వల్ల ప్రజలకు 2 మ్యాన్ వరకు ప్రభుత్వం యొక్క ఫలాలు కానీ ప్రభుత్వం యొక్క పథకాలు కానీ సంక్షేమం కానీ చివరి మనిషి వరకు అందేటటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనతో ఈ పరిపాలన సంస్కరణలు ముఖ్యమంత్రి గారు తెచ్చింది. దాంట్లో భాగంగా మంచిర్యాల జిల్లా ఏర్పాటు కాబట్టి ఈ మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం అధికారుల వ్యవస్థ ఒక కేంద్రము దానికి సంబంధించినటువంటి కేంద్రం ఈ ఐడిఓసీ ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్. సో ఇది ఎంత తొందరగా వీలైతే ఎంత తొందరగా తొందర పూర్తయితే అంత తొందరగా ప్రజలు ఏ పనున్న కూడా వివిధ ఆఫీసుల చుట్టూ వేరువేరు ప్రదేశాల్లో తిరగడం కాకుండా కలెక్టర్ గారు కానీ ఏసీఎల్బీఆర్ కానీ మిగతా ఏసీలు జేసీలు తర్వాత బీఆర్ఓలు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులతో ఒకే చెప్పుకుంటుంది. కాబట్టి ప్రజలకు మరింత మెరుగైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి సేవలు అందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకోవైపు మన ఈ జిల్లాకు చెందినటువంటి 2 బొగ్గు బ్లాకుల్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వేలానికి పెట్టింది. మేము డిమాండ్ చేస్తాం, అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది అయినప్పటికీ కూడా మన బొగ్గు బావుల్ని మనకు ఇవ్వకుండా ఇవాళ వాటిని ప్రైవేట్ పరం చేసి సింగరేణికి ఆదాయం రాకుండా సింగరేణిని సిక్ యూనిట్గా చేసి అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కని ముద్రేసి ఎట్లయితే కుక్కను చంపుతారో ఇవాళ సింగరేణి సంస్థను బొగ్గు బ్లాకులు ఆ సంస్థ కేటాయించకుండా దాన్ని నిర్వీర్యం చేస్తూ విశాఖ ఇండస్ట్రీస్కి ఎట్లా విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆ ఇండస్ట్రీకి ఎట్లయితే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు గనులను కేటాయించకుండా దాన్ని సిక్ యూనిట్గా చేసి వాళ్ళు అమ్మేసిండ్రో అదే పంతాను అదే పద్ధతిని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అవలంబిస్తూ ఉంది సింగరేణి వద్ద. సేమ్ మన బొగ్గు బావుల్ని సింగరేణి కేటాయించకుండా దాన్ని ప్రైవేట్ పరం చేసి సింగరేణి సంస్థకు ఆదాయం రాకుండా సింగరేణి సంస్థను సిక్ యూనిట్గా చేసి దాన్ని ప్రధాని మిత్రుడైన అదానికి అప్పచెప్పాలని కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. దీని విషయంలో నేను సింగరేణి కార్మికులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మనం అప్రమత్తంగా ఉండాలి. అందరం కూడా ఈ కుట్రను గమనించి ఇవాళ కేంద్రం చేస్తున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తిప్పి కొట్టడానికి కార్మికులంతా సిద్ధం కావాలి. నిన్ననే భూపాలపల్లిలో మన మంత్రి కేటీఆర్ గారు కూడా పిలుపునిచ్చినారు. వారు కూడా చాలా స్పష్టంగా చెప్పినారు సింగరేణిని బొందబెట్టే కుట్ర బీజేపీ చేస్తుంది, అలాంటి బీజేపీని బొందబెట్టేందుకు సింగరేణి కార్మికులు నడుము కట్టాలని చెప్పి వారు పిలుపునిచ్చినారు. కాబట్టి సింగరేణి సంస్థను బతికించుకోవడానికి తద్వారా మంచిర్యాల జిల్లా దీన్ని ఉనికిని నిలబెట్టుకోవడానికి కోల్బెల్ట్ ఏరియాలో మన ప్రజల్ని కాపాడుకోవడానికి మనమంతా కూడా సింగరేణి కార్మికులు కూడా ముందుకు రావాలి, ముందుకు సాగాలి. ఈ విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ